హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్వర్ణామృతంలో ఎపిసోడ్ 15లోకి ఎంటర్ అవుతున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. గత 14 ఎపిసోడ్లుగా స్వర్ణమాల మేడం గారి జీవిత విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో నుంచి వచ్చిన ఒక అమృతమైన విషయాలు మన ధ్యాన ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అలాంటి ఒక పిఎస్ఎస్ఎం జర్నీ మొదలు పెట్టకముందు ఎలాంటి సంఘటనలు జరిగింది. సో పత్రిసార్ ధ్యానం మొదలుపెట్టినప్పుడు సో పత్రి మేడం యొక్క జీవిత ఒక ప్రయాణం ఎలా ఉందనేది గత 3 ఎపిసోడ్లుగా మనం చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 15లో ఇంకాస్త ముందుకు వెళ్ళబోతున్నాం. మేడం నమస్తే. మేడం మేడం ఈ జర్నీ, ఎస్పెషల్లీ పత్రిసార్ మెడిటేషన్లోకి రావడం, రామచంద్రారెడ్డి గారి గురించి తెలుసుకోవడం, సో ఆయన సార్ ఉద్యోగరీత్యా ఆయన్ని కలుస్తూ ఉండడం, సో ఆయనతో ఒక సాంగత్యం, ఒక థర్డ్ ఎక్స్పీరియన్సెస్ దగ్గర నుంచి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండడం, తర్వాత నెక్స్ట్ సదానందయోగి గారి గురించి తెలుసుకొని వీళ్ళు పత్రిసార్, రామచంద్రారెడ్డి గారు అండ్ అతనితో ఇంకొక ఫ్రెండ్, సో ముగ్గురు కలిసి అంటే ఒక కళలో ఇలాంటి వ్యక్తి ఒక అతను అక్కడ ఉన్నారు. పర్టికులర్ లాడ్జ్లు అనేది కూడా మనకు ఆయన కళలో కనపడడం. సో పర్టికులర్ రాఘవేంద్ర లాడ్జ్. సో అక్కడికి వెళ్ళి అందరు కలవడం, అక్కడి నుంచి సో పత్రిసార్ది ఒక మెడిటేషన్ జర్నీ ఇంకాస్త ముందుకెళ్ళి చెప్పాలి అంటే అవన్నీ కూడా పిఎస్ఎస్ఎంకి పునాదులు కదా మేడం? ఎస్, సో డెఫినెట్గా ఆ టైంలో అక్కడ మీ యొక్క జర్నీ అంటే గత ఎపిసోడ్లో మేము చూసుకుంటే కనుక ఆ పరిస్థితులు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియట్లేదు ఫుల్గా చెప్పాలి అంటే. నిజమే, మీరు ఒక విట్నెస్ లాగా చూస్తూ ఉన్నారు అంతే. సో సార్ ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఎస్, ఆ గురుగారికి భోజనం పెట్టడం అంటే మీరు వెళ్ళడం, భోజనం ఇవ్వడం అంతేగాని అక్కడ పత్రిసారికి ఆ గురుగారికి మధ్యలో ఎట్లాంటి సంభాషణ జరుగుతుంది ఏంటి అనేది అందులో ఎటువంటి మీరు జోక్యం చేయదలుచుకోలేదు? చేసుకోలేదు? చేసుకోలేదు. ఓకే, సంథింగ్ ఏదో జరుగుతుంది అనేది మటుకు మీకు తెలుస్తుంది. ఒక్కసారిగా జర్నీ ఎస్ మారింది అనేది. అండ్ సేమ్ టైం అక్కడ పత్రిసార్ ఉద్యోగరీత్యా అక్కడ కూరమండల్ సంబంధించి అన్ని గ్రామాలకు వెళ్ళే ఒక ప్రాసెస్లో సార్ ట్రావెల్ చేస్తున్న ఒక ఆ వ్యాన్ 3 పల్టీలు కొట్టడం, సో అక్కడ అందరూ కాస్త బయటకు వచ్చినా సరే పత్రిసార్ కాసేపు బయటికి రావడానికి చాలా టైం తీసుకోవడం, ఆ టైంలో వాళ్ళు బాగా టెన్షన్గా ఫీల్ అవుతూ ఆ టైంలో సార్ని తట్టి లేపినప్పుడు ఆ సార్ మాటలు అసలు భలే ఉండింది మేడం. ఎన్నో లోకాలు, కొత్త కొత్త లోకాలు చూస్తున్నాను, డోంట్ డిస్టర్బ్ అనే ఒక మాట. ఎస్, అది చాలా చలించింది మా అందరికి కూడా. ఎస్, సో ఆ సంఘటన మిమ్మల్ని మిమ్మల్ని ఎలా అనిపించింది మేడం? అంటే ఆ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకేమనిపించింది? భయం వేసింది. భయం వేసింది, చాలా భయం వేసింది. ఆయనకి ఏమైపోయిందో అని, ఏమైపోతుందో అని. ఓకే, తర్వాత వచ్చి ఆ డ్రైవరు నాకు ఇలాగ అన్నారు సారు అని చెప్తే కూడా కొంచెం ఆలోచింపజేసింది, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారేంటి అని. వేరే లోకాలు ఉన్నాయి, ఏమి అక్కడ బాగుంది అనడం అనేది అసలు సహజంగా లేదు. అంటే మన ప్రాపంచికంగా అయితే అది సహజంగా లేదు. ఓకే, ఆధ్యాత్మికంగా చూస్తే అది సహజం. కనుక నేను అప్పట్లో లేను, ఈ ఫీల్డ్లో లేను, లేకపోతే నాకు భయం కూడా వేసింది, ఆ మాటలకు కూడా భయం వేసింది. ఓకే, ఏంటి ఇలా అన్నారు అని. కానీ హాయిగా వచ్చారు ఇంటికి, నడుచుకుంటూ వచ్చారు, రాగానే పిల్లల దగ్గర తీసుకున్నారు. ఆయన అంటే
నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది చందు, ఆయన గేట్ లోంచి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యగానే మామూలుగా అయితే చక్కగా మా క్యాంప్ నుంచి వస్తే ఇంట్లోకి మామూలుగా వస్తారు, పిల్లని ముద్దు చేస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఆ టైంలో అన్నమాట ఏదో పెద్ద ఇది జరిగినట్టు, తనకి జరగబోయి ఆగిపోయినట్టు, ఎక్కడి నుంచో వస్తున్నట్టు. అంటే దాన్ని ఏమంటారు, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనకి టైం అయిపోతుంది, ఆ చావు తప్పించుకొని వచ్చింది, వస్తే ఎలా ఫీల్ అవుతాం? ఓకే, లేకపోతే ఏదో గండం గడిచిపోతే ఎలా ఫీల్ అవుతాం? అలాగా ఆయన పెట్ట అక్కడే గేట్ దగ్గర పడేసేసి గబగబా నడుచుకుంటూ ఫస్ట్ వచ్చి పిల్లని ఎత్తుకున్నారు. ఓకే, నాకు భలే ఆశ్చర్యం వేసింది అన్నమాట ఆయన యొక్క జెస్చర్, ఆయన యొక్క ఆ క్రియ. మామూలుగా అయితే పెట్టి తీసుకుంటారు, లోపలికి వస్తారు, లోపలికి వచ్చి పెడతారు, వాళ్ళకి ఏమన్నా దానికి ఏమన్నా చాక్లెట్ ఇస్తే ఇస్తారు, అలా జరుగుతుంది. కానీ ఆసారి అలా జరగల. ఓకే, అలా పడేసేసారు, పెట్టాను అక్కడ పడేశారు సూట్ కేసు పడేసేసి కబ నడుచుకుంటూ లోపలికి వచ్చేసారు. నేను వెనక్కి వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకొని లోపలికి వచ్చాను. నాకు అది బాగా జ్ఞాపకం ఉంది. ఓకే, ఒక విధమైన ఆనందం ఆయన మొహంలో చూడగలిగాను నేను. ఆ ఆనందం మామూలుగా అంతకుముందు ఉన్న ఆనందానికి దీనికి కొంచెం తేడా కనిపించింది నాకు. ఓకే, సో న్యూ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఓకే, మెల్లగా తవ్వుతుంటే అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. సో అక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే సార్ చెప్తున్నారో ఆ వాకింగ్ అనేది ఆ ఒక అక్కడ నుంచి మెల్ల ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మేడం అంటే మనము గత ఎపిసోడ్లో తర్వాత 82లో చిన్న అమ్మాయి పుట్టింది, పుట్టడం జరిగింది. జరిగినప్పుడు హ్యాపీగా చిన్నకి చెప్పాను మా బావగారికి, ఆయనకి మధ్య జరిగిన ఘర్షణ. పాపం ఆయన ఏంటంటే హ్యాపీ మూడ్లో ఉన్నారు, అందుకని అలా చెప్పారు. అది ఆయనది తప్పు కాదు, ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఎవరైనా అదే చేస్తారు. అలాగే వచ్చి ఆయన తమ్ముడిని హక్ చేసుకొని అలా చేద్దాం, ఈయన ఇండిఫరెంట్గా అయిపోయారు, ఈయన బిహేవియర్ అర్థమయ్యేది కాదు. మళ్ళా లోపలికి వచ్చి సార్ పత్రికారు లోపలికి వచ్చి మామూలుగా అంటే బయట అంత గొడవ జరిగిందని మొహంలో ఎక్కడా లేదు, ప్రశాంతంగా వచ్చి పిల్ల చేయి పట్టుకొని ఎంత తెల్లగా ఉందో అన్నారు. దాని కాళ్ళు చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు పట్టుకొని, అంటే అసలు ఆ గొడవ తాలూకు ఛాయలు కూడా ఆ ఫేస్లో లేవు, శాంతంగా ఉన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళడం, ఇంట్లో కొన్నాళ్ళు ఉండడం, ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఎందుకంటే మా అత్తగారు, మామగారు, మా బావగారు, మా అక్కతో కలిసి హాంకాంగ్ వెళ్తున్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్లో. ఓకే, అప్పటికి మా అమ్మ వాళ్ళు ఇల్లు అమ్మేశారు. ఇల్లు అమ్మేసేసి బేగంపేటలో కొనుక్కున్నారని చెప్పాను కదా 78లో. సో అక్కడికి వెళ్ళాను అన్నమాట నేను. అప్పటికి మా తమ్ముడు మ్యారేజ్ కూడా అయింది. ఓకే, మా తమ్ముడు మ్యారేజ్లో అన్నమాట మున్ని ఎంత డ్యాన్స్ చేసిందంటే మొత్తం క్రౌడ్ అంతా చుట్టూ ఉన్నారు, అది మధ్యలో నిలబడి డ్యాన్స్ చేసింది. నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఆరెంజ్ దానికి బ్లాక్ బార్డర్తో నేను లంగా బ్లౌజ్ కుట్టించాను. ఓకే, అది ఏం డ్యాన్స్ చేసిందో ఇంకా చెప్పొద్దు, ఆపవే అంటే కూడా ఆపనంత. ఓకే, తర్వాత మా తమ్ముడు మరదలు చాలా, ఆ పెళ్ళి కూడా మేమందరం సిస్టర్స్ అందరం కలిసి బాగా చేశాము. ఓకే ఓకే, తమ్ముడు మ్యారేజ్ అప్పుడు సార్ అక్కడికి ఆ టైంలో సార్ కర్నూలుకి వచ్చేసారు మేడం? మీరు అక్కడ ఉన్న రోజులు కూడా నా డెలివరీ అయిన 1 మంత్కి ఆయన వచ్చేసారు. ఓకే, ఆయన కర్నూలుకి వచ్చేసారు.
నన్ను హైదరాబాద్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి ఆయన కర్నూలుకి వచ్చేసారు. ఓకే ఓకే. సో అక్కడ మీరు కొన్నాళ్ళ పాటు ఉన్నాను. అప్పుడు మా మరదలకి అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా, మా మరదలు ఉండేది. షీ వాజ్ లైక్ ఫ్రెండ్ ఓన్లీ టు మీ. ఓకే. అంజలి మేడం. అంజలి పేర్లు బాగా గుర్తున్నాయి మేడం నాకు. సో తను చాలా ఫ్రెండ్లీగా ఉండేది, అన్నీ చూసుకునేది. పాపం నాకు కావాల్సినవన్నీ కూడాను అమ్మ, మా అమ్మ స్నానం చేయించేది, పిల్లకి పర్మిషన్ వచ్చేది, పర్మిషన్ చేయించేది, ఒక్కోసారి మా అమ్మే చేయించేది స్నానం. సో తను కూడా చాలా పార్టిసిపేట్ చేసింది. ఓకే. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో మీ అమ్మగారితో కంప్లీట్గా మీరు పరిణిత అక్క పరిమళ ఇద్దరు కంప్లీట్ ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నాం. యా, ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నాం. తర్వాత మా మరదలు, మా తమ్ముడు. ఓకే. వాడు ఏదో దేంట్లో జాబ్ చేసేవాడు. తను హైదరాబాద్లో. హైదరాబాద్లో. ఓకే ఓకే. సో అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు మేడం? అక్కడ 1.5 మంత్స్ ఏమన్నా ఉన్నానేమో. 1 మంత్. ఓకే. ఆ తర్వాత ఆయన వచ్చారు, ఆయనతో పాటు నలుగురం కలిసి కర్నూలుకి వచ్చేసాం. సో ఆ టైంలో పత్రి సార్ సదానంద గారిగా వెళ్ళడం రావడం అనేది కంటిన్యూ అవుతూ ఉంది, జరుగుతుంది. బట్ పిల్లల్ని బాగా చూసుకునేవారు, పిల్లల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. పిల్లల్ని ఎత్తుకోవడం కానీ వాళ్ళకి అసలు ఒక్కోసారి నేను పడుకుంటే రాత్రిపూట ఆయనే సీసాల పాలు కల్పించేస్తే ఆయనే పట్టేవారు, ఎత్తుకొని తిప్పేవారు. పిల్లలు ఏడిస్తే రాత్రి అంతా పచారాలు చేసుకుంటూ ఇలాంటివన్నీ చేసేవారు. సార్ వాజ్ గ్రేట్ సపోర్ట్. ఆ టైం యా చాలా సపోర్ట్ ఆయన ఇంట్లో ఉంటే రాత్రిపూట. ఇక్కడప్పుడు ఇద్దరు బేబీస్ మీరు కర్నూలులో ఒంటరిగా ఉండేవారు అంటే అబ్బా అబ్బాయి ఉండేవాడు కదా, నూర్ మొహమ్మద్ అని అబ్బాయి ఉండేవాడు. ఓకే ఓకే. సో మాకు తోడుగా వంటకి దానికి హెల్ప్గా ఉండేవాడు, పిల్లకి పాలు కల్పించడానికి కానీ సీసాలు పెట్టేవాడు పాపం వాడే. రాత్రిపూట ఈయన వాడు ఉంటే కనుక ఇద్దరు పిల్లలు చూసుకునేవారు. ఓకే. ఈయన పొద్దున్న మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికని వెళ్ళిపోయేవారు ఆయన దగ్గరికి. ఓకే. చాయ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళి ఆయన బ్రేక్ఫాస్ట్ అది చేసి అంతా అయ్యాక మళ్ళా ఆయనతో పాటు కాసేపు కూర్చొని లంచ్ చేయించుకొని అక్కడే మంచి హోటల్స్ ఉండేవి, మా వెజిటేరియన్ హోటల్స్. అక్కడ లంచ్ తీసుకొని మళ్ళీ ఎప్పుడో రాత్రి వచ్చేవారు, సాయంత్రం వచ్చేవారు. ఓకే ఓకే. సో ఆ టైంలో సార్కి ఏదో చోట ట్రిప్స్ కూడా ఉండేవి అంతకుముందు లాగా ఉండేవి? అవి మామూలే, అవి ఉండేవి. అవి జాబ్ కదా, జాబ్ కదా. అంటే ఒక పక్కన ట్రిప్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు, ఒక పక్కన ఈయనకి సదానంద గారికి వెళ్ళడము. అంటే కర్నూలులో ఉన్న రోజు ట్రిప్స్ లేకున్న టైంలో వెళ్ళి సార్ కావాల్సిన అన్నీ కూడా ఇవ్వడము, సార్ ఒక జ్ఞానం వినడం అనేది జరుగుతూ ఉండేది. అండ్ సేమ్ టైం బేబీస్ని చూసుకోవడము. సో రాత్రులంతా కూడా వాళ్ళని ఎత్తుకొని తిప్పడం అంతా కూడా ఉండేది. సో ఈ మూడు కూడా కంప్లీట్ బ్యాలెన్స్డ్గా ఉండేవారు. వావ్. ఏదో సన్యాసిలా లేరు, సంసారితో నిర్వాణం అని ఇప్పుడు చెప్తున్నారే, ఎగ్జాక్ట్లీ ఆయన పాటించారు. అది పాటించి చూపించారు, పాటించి చూపించారు. ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వలేదు, బాగా చూసుకునేవారు పిల్లల్ని మాత్రం. పరిణిత అక్కతో మంచిగా ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడం, తీసుకెళ్ళడము, తర్వాత భుజాలపైన ఎత్తుకొని ఈవినింగ్ వాక్ వెళ్ళడం అంతా కూడా జరుగుతుందని చెప్పారు మేడం. పరిమళ అక్కతో ఎలా ఉండేవాళ్ళు మేడం? అలాగే ఉండేవారు, సేమ్. అంటే ఈ టైంలో ఒక ఒక స్పిరిచువల్ షిఫ్ట్ అయ్యాక కూడా ఆయన దాంతో హ్యాపీగా ఉండేవారు. ఓకే. ఇద్దరిని తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు స్కూటర్ మీద అయితే చిన్న చంటి పిల్ల అప్పుడు అయితే లేదు కానీ, లేకపోతే కొంచెం ఒక సంవత్సరం వచ్చాక అది ముందర నిలబడేది, ఇది వెనకాల నిలబడేది, కూర్చునేది, అలాగా తీసుకెళ్ళేవారు.
ఏదైనా పార్కుకి తీసుకెళ్ళడం అలా అంతా జరిగే తీసుకెళ్ళేవారు. సో స్కూటర్లు ఇద్దరిని కూర్చోబెట్టేసుకొని బయటికి వెళ్ళడం నిజంగా ఇప్పుడంటే మాకందరూ కూడా సార్ చెప్తున్నారు సంసారంలో నిర్వాణం అని చెప్పేసి. బట్ బిగినింగ్లో ఆ ఫైర్ ఉన్నప్పుడే కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది అసలు గ్రేట్ ఎగ్జాంపుల్ మేడం టు ఆల్ స్పిరిచువల్ సీకర్స్కి. సో అప్పుడు మీకు సదానంద గారి గారు మేడం అంటే సార్ లేనప్పుడు మటుకే మీరు వెళ్ళేవాళ్ళ మేడం లంచ్ ఇవ్వడం మీదంతా కూడా మీకు తోడుగా పిల్లలు వచ్చేవాళ్ళు. పిల్లలు ఇద్దరు ఇప్పుడు చంటేది వచ్చాక అప్పుడు కొంచెం నూర్ మొహమ్మద్ అని నూర్ అని పిలిచేదాన్ని వాడు తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. ఓకే నేను ఇంకా పిల్లతో నేను రాలేకపోయా వెళ్ళేదాన్ని కాదు కదా అప్పుడు వాడు తీసుకెళ్ళి ఇస్తుండేవాడు. సో ఆ టైంలో మేడం మీరు చెప్పేవాళ్ళు కదా మీకు ఓషో బుక్స్ చదవడం స్టార్ట్ అయింది అని చెప్పేసి అవి చదివినప్పుడు మీకు మీకు అనిపించిన ఒక ఒక ఫస్ట్ ఒక ఒక కొత్త విషయం ఏమనిపించింది మేడం అంటే జర్నీ వెళ్తూ ఉంది ఒక పక్కన సార్ జర్నీ కూడా కొత్త షిఫ్ట్ అయ్యింది అండ్ ఇద్దరు బేబీలు ఉన్నారు అండ్ సదానంద గారు అది ఒక జర్నీ వెళ్తూ ఉంది జస్ట్ టిఫిన్ బాక్స్ ఇచ్చి రావడం బట్ ఏదో ఏదో ఒకటి ఉందని మటుకు కాన్షియస్గా ఉంటుంది. ఆ టైంలో మీకు సడన్గా ఓషో బుక్స్ మీకు చేతికి రావడం మీకు చదవడం అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏమైనా మీకు కొత్త విషయాలు ఏమైనా వచ్చింది మేడం? చాలా ఉండేవమ్మా. ఎట్లా అంటే ఓషో పుస్తకాలు ఎట్లాంటివి అంటే చదువుతున్నంతసేపు హాయిగా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఒకసారి పుస్తకం మూసామంటే దాంట్లో సబ్జెక్ట్ ఏంటో చెప్పడానికి లేదు ఎప్పుడు. ఓకే ఆ టైపు ఉంటాయి ఇవి ఎప్పుడైనా సరే అయిపోయి ఓషో పుస్తకాలు చదివితే అలాగే ఉంటుంది. యా మూసామంటే దా పుస్తకం మూసామంటే దా ఏం తెలియదు ఎందుకంటే ఆయన ఏవి ప్రవచనాలు రాయలేదు. ఇలాగ హాల్లో కూర్చున్న వాళ్ళకి ఎవరన్నా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ వచ్చేది ఆన్సర్ చెప్పేవారు. సో ఆన్సర్ చెప్పినప్పుడు ఏమయ్యేది అవన్నీ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి అలా పుస్తకాలు ప్రింట్ చేశారు సిడీస్ వచ్చాయి. అలాగ జరిగింది ఓషోకి. ముల్లా నసీరుద్దీన్ అని ఆయన స్టోరీస్ ఎక్కువ చెప్పేవారు. అలాగా ఆయన చెప్తూ చెప్తూ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేవారు ఆ అడిగిన క్వశ్చన్కి. ఓకే అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఆయన ఏం రాశారని చెప్తే నాకు తెలియదు. చదివినప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుంది పాయింట్స్ అన్ని. చాలా ఎంజాయ్ చేసేది ఆయన బుక్స్ అన్ని. పరిణీత అక్కతో రోజు గారు మనకి ఒక ఒక బబ్లీనెస్ తెచ్చింది మీ చెప్పాలంటే ఒకసారిగా మీ లైఫ్లోకి. సో కంప్లీట్గా మీరు వెళ్ళడం షటిల్ ఆడుకోవడం టీటీ అందరితో కొత్త ఫ్రెండ్స్ అండ్ జర్నీ మంచి మంచి బేబీ షోస్కి. సో ఇట్ వాజ్ మోస్ట్ మెమొరబుల్. ఒక్కసారిగా మీ కాలేజ్ స్కూల్ డేస్ని కూడా ఒకసారిగా గుర్తుకు తెచ్చారు అంత బాగుండింది బబ్లీనెస్ ఉండింది. సో అలాగే పరిమళ అక్క భర్త అయ్యాక సో ఆవిడతో ఒక చైల్డ్హుడ్ జర్నీ ఎలా ఉంది మేడం? చైల్డ్హుడ్ జర్నీ అంటే ఇది ఎప్పుడు నా వెనకాలే ఉండేది. ఏదని చెప్పాలంటే నాకు కొంగు వదిలేదు కాదు. అది పెద్ద అమ్మాయి అయితే ఎవరు వచ్చినా వాళ్ళతో వెళ్ళిపోయేది నేను సినిమాలకు కూడా. అదే సినిమాలకు కూడా. ఓకే ఇది అలా కాదు. ఇది నాతోనే ఉండేది. ఎక్కడ ఎక్కడికి వెళ్ళేది కాదు. వెళ్ళమన్నా వెళ్ళేది కాదు. నేను ఎక్కడికన్నా వెళ్తున్నాను అనుకో దాన్ని ఇంట్లో ఉంచాలి అని నా ఉద్దేశం. యాక్చువల్ ఆడుకుంటుందిలే బొమ్మలతోటి నేను అలా వెళ్ళొద్దామని ఏదో పని మీద అని దేని కానీ అంతే చూడు ఆ బొమ్మలు తపాలని పడేసి అది నేను చెప్పను రమ్మని కూడా అన్ను అమ్మ ఎక్కడికో వెళ్తుంది నేను వెళ్ళిపోవాలి అంతే. ఓకే నేను అమ్మతో వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని పిలవాలి నేను వెళ్ళనా రావాలా ఎక్కడున్నా అక్కడ బొమ్మలు పడేయడమే బొమ్మలు పడేసేసి వచ్చే నడుచుకుంటూ వచ్చేసేది నాతోటి అలాగా అది.
ఓకే కానీ ముని దీనికంటే బాగా చాలా ముద్దుగా ఉండేది చాలా రియల్లీ టెడ్డీ బేర్ మెత్త మెత్తగా ఓకే అలా ఉండేది మేడం పెద్ద పెద్ద అమ్మాయికి మీరు ఫీడింగ్ సంబంధించి ఫుడ్ ఫీడింగ్ అని అంతా కూడా మాకు ఇబ్బంది ఉండదు కస్టమర్ కంచంలో రెడీ పెట్టుకోగానే అయిపోయిపోతుంది మీ పని ఈజీ అయిపోయేది అవును సో పరిమళాకకి ఎలా ఉంది మేడం అస్సలు తినేది కాదమ్మా అస్సలు తినేది కాదు అది దాంతో పక్కన మా ఇంటి పక్కనే గేదెలు వాళ్ళు ఉండేవారు గేదెలు పెట్టుకొని ఒకళ్ళు ఉండేవారు అద్దెకి సో ఆ గోడ మీద కూర్చోబెట్టి ఆ బర్రె చూడు ఆ ఇది చూడు ఆ దాని కొమ్ములు చూడు అనడం అది ఆటోమేటిక్గా దాన్ని తెలియకుండా నోట్లో పెట్టేశాను అనుకో వేమ నేర్చేది నాకు ఎందుకు పెట్టావు లోపల మింగేశాక నువ్వు ఎందుకు పెట్టావు అది మింగేస్తుంది తినేస్తుంది తినేసి ఎందుకు పెట్టావు అంటే నేను ఎక్కడో నన్ను అది చూపించి ఇది చూపించి నాకు అన్నం పెడతావా దాన్ని ఎత్తుకునేదాన్ని ఎత్తుకొని గేట్ దాకా వెళ్ళేదాన్ని ఆ రోడ్డు అంతా తిరిగేదాన్ని తినేది కాదు పట్టాను అది చాలా ఏడిపించుకునేది ఆ విషయంలో సార్ క్వైట్ ఆపోజిట్ కదా మేడం క్వైట్ ఆపోజిట్ మీరు రెండు ఫేసులు చూసారు రెండు ఫేసులు చూశాను ఓకే అదేమో కొంచెం చక్కగా మైల్డ్గా ఉండేది కాదు అది ఎవరన్నా అది చెప్పాను కదా ఎవరన్నా ముట్టుకుంటే చాలా పటామని కొట్టేదని ఇది అలా కాదు కొంచెం మైల్డ్గా ఉండేది ఓకే రిజర్వ్డ్ ఎస్ ఓకే రిజర్వ్డ్ అని కూడా చెప్పను నా దగ్గర ఎక్కువ అలవాటు అంతే దానికి నేనే లోకం అంతే అలా ఉండేది అప్పుడు ఆ టైంలో పరిణీత అక్క స్కూల్ స్టార్ట్ అయింది స్కూల్ స్టార్ట్ అయింది అప్పుడు రిక్షా మాట్లాడాను అది రోజు రిక్షాలో వెళ్ళి వస్తూ ఉండేది రాగానే దీని దగ్గర తీసుకొని ముద్దు చేసేది ఇద్దరు కూడా చాలా ఇదిగా ఉండేవారు అసలు డెలివరీ అప్పుడే నా హాస్పిటల్లోనే చెల్లి అంటే చెల్లమ్మా మన మన ఇంటికి వచ్చేస్తుందా ఎప్పటికీ మనతోనే ఉంటుందా అన్నీ మాట్లాడింది అలాగే దాన్ని బాగా ముద్దుగా చూసుకునేది సో మేడం ఈ ఒక జర్నీ మీది ఇలా వెళ్తూ ఉంది సో పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ తన స్కూల్కి వెళ్ళడం తర్వాత మీ ఇంకా చిన్న అమ్మాయి వేసేసి మ్యాక్సిమం మీతో స్పెండ్ చేయడం చెప్పాలి అంటే అండ్ సర్వ సపోర్టివ్ అంటే ఎప్పుడైతే సార్ టైం ఉంటుందో డెఫినెట్గా ఈజ్ టు స్పెండ్ కంప్లీట్ టైం బేబీస్ కోసం స్పెండ్ చేసేవాళ్ళు అండ్ ఆ టైంలో మేడం ఈ సదానంద గారికి సంబంధించి ఒక పక్కన జర్నీ వెళ్తూ ఉంది మీ థాట్స్లో ఆ టైంలో మెడిటేషన్ సంబంధించి వినడం ఈ బుక్స్ చేయడం చదవడం అంతా కూడా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఆ జర్నీలో మీకు వెళ్ళాలనిపించడం కానీ లేకపోతే సార్ని అబ్జర్వ్ చేయడం కానీ ఏం ఉండేది కదా మేడం ఏం ఉండేది కాదు పిల్లల్ని చూసుకోవడంతోనే టైం అయిపోయేది ఒక్కొక్కసారి నేను భోజనం తీసుకొని వెళ్ళేదాన్ని గుడ్డీని ఎత్తుకునేవారు ఆయన ఎవరు సదానంద ఆయన ఊళ్ళో పెట్టేదాన్ని ఆయన చూసుకునేవారు ఒక అంటే దగ్గర తీసుకునేవారు దాన్ని కలిసి కొద్దిగా ముందుకెళ్ళినట్టు కదా మేడం ఫస్ట్ అయితే ఆయనకు భోజనం ఇవ్వడం రావడం అంతే సో మెల్లిగా బేబీని ఎత్తుకోవడం ఆయన అడిగేవారు అన్నమాట మళ్ళా పాప పుట్టిందా అంటే అవునంటే మళ్ళీ పాప పుట్టింది అసలు మీరు మాట్లాడేవాళ్ళు మేడం మళ్ళీ మాట్లాడేదాన్ని అంత మరీ విముఖంగా ఉండేదాన్ని కాదు ఐ యూస్ టు టాక్ టు హిమ్ అచ్చా ఎలా ఉంది భోజనం ఎలా ఉంది ఇట్లాంటివే అంతేకాని స్పిరిచువల్ ఏం కాదు పాప పుట్టింది అంటే ఏది ఇక్కడ ఇయమ్మా అనేవారు అంటే ఆయన అప్పుడు ఆయన చేతిలో పెట్టాను అనమాట మీరు ఎత్తుకోలేరండి అని అనేదాన్ని అంటే బరువుగా ఉంటుందనో అది ఉచ్చబోస్తుందనో ఏదో అట్లా ఓకే ఓకే లేదమ్మా ఇవి నేను ఎత్తుకుంటా అని చెప్పి తీసుకునేవారు ఓకే సో ఇద్దరు అమ్మాయిలు కూడా
గురుగారిని చూశారు. చూశారు, ఇద్దరిని చూశారు. అది గుడ్డి అయితే మరీ చంటి పిల్ల, మొన్నే కొంచెం పెద్దగా అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. సో బాగుంది మేడం. సో ఇక ఐ థింక్ మీ జర్నీ ఆ టైంలో ఒక్కసారిగా చిన్న చిన్న షాక్స్ లాగా వచ్చినా సరే ఈ మన చిన్న అమ్మాయి బర్త్తో యూఆర్ ఎంగేజ్డ్ ఫుల్లీ ఫుల్లీ ఎంగేజ్డ్. ఎక్కడ టైం దొరికేది కాదు వాళ్ళకి, వంట చేసి పెట్టడం, వాళ్ళకి గుడ్డీని చూసుకోవడం, ముని రాగానే దానికి ఏమన్నా పెట్టడం. ఓకే మేడం, మధ్యలో మీరు ఒక క్లబ్ మెంబర్గా జాయిన్ అవ్వడం, గేమ్స్ ఆడుకోవడం, అది మధ్యలో మానేశారు. ఇంకా ఇంకా ఇది పుట్టాక నాకు టైం లేకపోయింది అక్కడికి వెళ్ళి ఆడడానికి. ఓకే, సో మానేశాను పూర్తిగా. సో అప్పుడు కంప్లీట్ యువర్ ఎంగేజ్మెంట్ ఇంట్లోనే ఉండేదాన్ని, పిల్లల్ని చూసుకుంటూ ఉండేదాన్ని. ఆయన వస్తే ఆయన సరే ఆయనతో పాటు తీసుకెళ్లేవారు కాసేపు, ఇంటి వాళ్ళతో మాట్లాడుకోవడము, అట్లా ఎవరో ఒకళ్ళు మా ఇంటికి రావడం. ఎందుకంటే ఆ మంత్రాలయం ఉందని చెప్పాను కదా, అప్పుడు ఎవరో చాలా మంది వచ్చేవారు ఇంటికి. సో మంత్రాలయం మా దగ్గరికి రావాల్సిందే. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, ఇలాగ మా చుట్టాలు వచ్చారనుకో, మా మేనమావ కొడుకు వాడు ఇంత ఉండేవాడు అప్పుడు, వాడు అన్నం తింటున్నాడు, అన్నం తింటుంటే భోంచేశాడు, అన్నం వేసుకున్నాడు, సాంబార్ వేసుకున్నాడు తిన్నాడు, మళ్ళీ సాంబార్ వేసుకున్నాడు తిన్నాడు, మళ్ళీ ఇంకేదో వేసుకున్నాడు తిన్నాడు. తింటుంటే ఇదేం చేస్తుంది మున్ని వాడి వైపు ఏ చూస్తుంది, ఎందుకబ్బా ఇది ఇలా చూస్తుంది అంటే, మా ఇంట్లో ఉన్న అన్నం అంతా నువ్వే తినేస్తావా? నా పరువు తీసేది, మా ఇంట్లో ఉన్న అన్నం అంతా నువ్వే తినేస్తావా? వాడిని అతని ముందే, వాడి ముందే, వాళ్ళ అమ్మ కూడా ఉండేది అక్కడే డైనింగ్ టేబుల్ మీద. అచ్చా, అలా మాట్లాడేది అంటే అది జంకేది కాదనమాట. ఓకే. అలాగే మా మరదలు స్నానానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో నీళ్ళని నిండు వైపు వేసుకుంటావా? ఓకే, ఇలాంటి ఇవన్నీ మాట్లాడేది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చెప్పానంటే అది ఏందు చెప్పే ఉంటుంది, కానీ ఇలా చేసేది. అది చిన్నదానికి అలా లేదు, క్వైట్గా ఉండేది. ఓకే, ఇంకా అప్పుడు ఇంకా అసలు బేబీ మంత్స్ బేబీ కాబట్టి కొంచెం పెద్దగా అయ్యాక అది అది సైలెంటే, అప్పటి నుంచి కూడా సైలెంటే. ఓకే, అది ఎప్పుడు కూడా దీనిలాగా లేదు, చొరవ లేదు, హార్ష్గా ఉండేది కాదు, సాఫ్ట్. ఓకే. సో ఎంత కూడా 82 83 మేడం? 82 యా 83. ఓకే ఓకే. 83 నేను అన్నట్టు మేలో ఇంకా ఆయన సమాధి అయ్యే ముందర. ఓ, గురుగారు మేడం? గురుగారు సదానంద గారు. సదానంద గారు ఆయన మే 22 అంటే ఒక 10 రోజుల ముందర, 12వ తారీఖు, కరెక్ట్గా 12వ తారీఖు, మే 12వ తారీఖు ఫలానా చోట నాకు తవి పెట్టు, నేను సమాధి అయ్యే టైం అయింది, సుభాష్ నాకు సమాధి తయారు చేయి అన్నారు. సార్కే చెప్పారు? సార్కే చెప్పారు. ఓకే. ఈయన ఆయన ఇంకొక చెన్నారెడ్డి గారు అని ఉన్నారు, వాళ్ళ రామచెన్నారెడ్డి గారు వేరే, ఇంకో చెన్నారెడ్డి. ఓకే. సో వాళ్ళ పొలంలో చూశారు ఆయన, ఆ పొలానికి వెళ్ళి ఆస్ట్రల్గా చూసినట్టున్నారు ఆయన, ఫలానా చోట ఫలానా పొలంలో ఫలానా ప్లేస్లో నాకు సమాధి తయారు చేయి. ఇదంతా సదానంద గారు పత్రికారు చెప్పారు? ఎస్, సుభాష్కి, సుభాష్ అనేవారు. ఓకే, పిలిచేవారు, సుభాష్ అని పిలిచేవారు. సుభాష్ అని పిలిచేవారు. చాలా ఆ పిలుపులో ఎంతో ప్రేమ ఉండేది. ఇప్పుడు కొడుకుతో చెప్తుంటే ఎలా ఉంటుంది అలాగనమాట, నేను అలా ఫీల్ అయ్యేదాన్ని ఆయన మాట్లాడుతుంటే. ఓకే. దెన్ అప్పుడు ఈయన అయింది, 10 రోజులు అయిపోయింది, 22 అప్పటికే ఆయన తవ్వి పెట్టారు. కానీ ఈయనకు మనసు బాల, ఆయనకి సమాధి తవ్వుతుంటే ఈయనకి
బాధేసింది ఎందుకంటే గురువు గారు కదా ఆయన ఆయన అన్ని నేర్పించిన మనిషికి అంటే నేను పోబోతున్నాను నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటే ఎట్లా ఉంటుంది ఎవరికైనా ఆత్మీయంగా ఉండే వాళ్ళకి అలాగా ఫీల్ అయ్యారు తర్వాత జీవ సమాధి లాగా మేడం జీవ సమాధి కాదు నేను వెళ్ళిపోతున్నాను శరీరం వదిలి ముందే చెప్పేశారు పది రోజుల ముందర చెప్పారు చెప్తున్నాక 22 అయితే నాకు బాగా 12 పది రోజుల ముందర అది ఓకే సో మే 22కు బాడీ వికెట్ చేస్తాను అని చెప్పేసి మే 12కి చెప్పేశారు 12కి సుభాష్ అని పిలిచి ఇలా ఇలా తయారు చేయి నేను అన్నాను నా శరీరం వదిలేస్తున్నాను అని అప్పుడు ఆ ఫీల్డ్ తయారు చేసుకున్నారు ఆ ఫీల్డ్లో పెట్టమని నన్ను అన్నారు ఆయన నన్ను పెట్ట అక్కడ అని సరే అని చెప్పేసి సరే తయారు చేశారు అంతా అయింది సరిగ్గా ఇంకా 10 రోజులు అంటే 22వ తారీఖు పొద్దున ఆయన శ్వాస వదిలేశారు ఇక్కడ అక్కడ అక్కడ కాదు ఈ రాఘవేంద్ర లాడ్జ్లోనే రాఘవేంద్ర లాడ్జ్లోనే అక్కడే వదిలేశారు ఉన్నారు ముగ్గురు నలుగురు ఆ లాడ్జ్లో ఉండే వాళ్ళు వాళ్ళంతా వచ్చారట నేను వెళ్ళలేదు అందుకే టా అని చెప్తాను తర్వాత ఈయన పినాక్ పాండే గారిని తీసుకెళ్ళారు నాకు భాగ్యాపకం ఉంది ఆ సీన్ మాత్రం ఓకే ఆ పినాక్ పాండే గారిని తీసి టెస్ట్ చేయాలి కదా డెత్ సర్టిఫికేట్ ఎందుకంటే లాడ్జ్లో ఉన్నారు ఆయన ఓకే వాళ్ళకి పేరు రావాలి పేరు పోతుంది కదా ఏదన్నా జరిగింది అంటే అందుకని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే పినాక్ పాండే గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ పినాక్ పాండే గారు డాక్టర్ కూడా కాబట్టి ఆయన తీసుకెళ్ళాము మేడం ఓకే ఆయన చెప్పాలి కదా కన్ఫర్మ్గా బాడీ వెకేట్ చేశారు అన్న సంగతి డాక్టర్ ద్వారా తెలుస్తుంది ఈయనకు తెలిసినా కూడా ఓకే తెలుసు సో పత్రి సార్ శ్రీపాద పినాక పాండే గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఈయన ఫ్రెండ్సే తర్వాత లాడ్జ్లో ఉండే వాళ్ళంతా ఉన్నారు అప్పటికి ఏవి వ్యాన్ చెప్పాను కదా అది రెడీగా పెట్టుకున్నారు పెట్టుకొని దాంట్లో ఎక్కించి ఆయన్ని అక్కడ తీసుకెళ్ళారు అన్నమాట ఓకే ఓకే సో ఆయన బాడీ వికెట్ చేయడం కూడా స్వతహాగా ఆయన ఆయన ఇష్ట ప్రకారమే వెళ్ళారు భీష్ముడు ఎలా వదిలేశాడు ఫలానా టైంలో వదిలేస్తానని భీష్ముడు తన టైం ఎంచుకుంటాడు ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే ఆ టైంలో నేను వదిలేస్తాను అని అలాగే ఈయన కూడా గొప్పవాళ్ళంతా అంతే ఓకే టైం నిర్ణయించుకుంటారు వాళ్ళు ఆ 10 డేస్లో సార్ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి కదా మేడం అప్పుడు సార్ ఎలా ఉండేవారు మేడం చెప్తున్నాక సైలెంట్ అయిపోయారు సైలెంట్గా ఉండేవారు మీకు ఆ 10 డేస్కు తెలిసేది నాకు మీకు తెలుసా మేడం ఇట్లా ఆయన తర్వాత చెప్పారు నాకు 10 రోజుల ముందర ఇట్లాగా నాకు చెప్పారు అనే సంగతి తర్వాత చెప్పారు ఆ 10 రోజులు ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అనే సంగతి నాకు అప్పుడు అర్థమైంది సీరియస్ అంటే ఏం లేదు సైలెంట్ ఓకే సైలెంట్గా ఉన్నారు ఓకే మరి ఒక పక్కన ఆయన ప్రకారం అలా వెళ్తూ ఉండాలి అట్ సేమ్ టైం ఏదైతే ప్లేస్ చూపించారో ఆ ప్లేస్ సంబంధించిన ఏర్పాట్లు అంతా కూడా ఏర్పాట్లు అన్నీ చేయాలి సమాధికి 10 డేస్లో అదంతా కూడా చూడాలి అవన్నీ చూడాలి చూసి అక్కడ సమాధి కట్టడానికి అంతా రెడీ చేయాలి ఓకే ఆ టైంలో ఇవన్నీ చూసుకోవడం సార్తో పాటు సపోర్ట్ ఇవ్వాలని ఉండేవాళ్ళు మేడం ఉండేవారు మా జనార్దన్ రావు అని ఒక ఆయన చెప్పాను హోమియోపతి నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆయన పేరు జనార్దన్ రావు అని ఆయన హోమియోపతి డాక్టర్ అని చెప్పానే ఆయన ఇప్పుడు ఈ ఫీల్డ్ ఆయన చెన్నారెడ్డి గారు అదే డ్రీమ్ వచ్చింది అన్నారు జనార్దన్ కాదు 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 ఆయన ఆయన వేరే ఓకే బయట ఆయన ఆయన బయట ఈయన ఎవరు మేడం జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ రావు జనార్దన్ రావు ఓకే ఆయన ఫ్రెండ్ ఈయనకి ఆయన కూడా ఒక దాన్నే ఉంటారు ఈ ఫెర్టిలైజర్ కంపెనీలో పనిచేసేవారు అనుకుంటారు సో సార్ వాళ్ళ కొలీగ్ కొలీగ్ ఒక అని కొలీగ్ తర్వాత రిజైన్ చేసేసాడు ఆయన పెళ్ళి ఏమి చేసుకోలేదు సింగిల్గా ఉండేవాడు ఇల్లు ఉండేది ఇంటి కూడా నేను అప్పుడు నేను ఆయన వెళ్తూ ఉండేవాళ్ళం ఓకే ఓకే సో ఆయన కూడా సార్తో పాటు మెడిటేషన్ మెడిటేషన్ గురువు దగ్గరికి అంతా ఎప్పుడూ కలిసి వెళ్ళేవారు
సో రామచంద్రరెడ్డి కానీ ఏది చెప్పినా సుభాష్ అని పిలిచి చెప్పేవారు. ఓకే ఓకే. నా గురువు గారు. సో అక్కడ ఏర్పాట్లు చూడాలన్నా సమాధి ఏర్పాటు చూడంలో సార్ లీడ్ తీసుకొని వీళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉండేది. ఓకే మేడం, ఆ సమాధి ప్లేస్ అంతా కూడా చెప్పారు కదా, ఆ పర్టికులర్ ప్లేస్ వెతకడం తీసుకోవడం అంతా కూడా వెతకడం కాదమ్మా, గురువుగారు చెప్పారు ఫలానా చోట మనకు కావాలి అని. ఓకే. ఆయనే చెప్పారు ఫలానా చోట నంద్యాల దగ్గర నందవరం అని ఉంటుంది, నందవరం దగ్గర ఇన్ని మైళ్ళ దూరంలో ఒక పొలం, ఆ పొలంలో ఉంటుంది, ఆ పొలంలో నాకు కావాలి అని. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ చెప్తేనే కదా తెలుస్తుంది, లేకపోతే ఏదో ఎక్కడో చోట సమాధి ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఓకే. అందులో ఒక గొప్ప మహాత్ముడి సమాధి అంటే దానికి ఒక పాయింట్ ఉంటుంది, వాళ్ళకే తెలుస్తుంది అది. ఓకే. తర్వాత తర్వాత నేను ఎప్పుడన్నా సరే నందవరం వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే కూలీలు అన్నమాట, అప్పుడే సారీ అప్పుడే ఎప్పుడైతే ఈయన తీసుకొని వెళ్ళారో వాళ్ళు చెప్పారట, అరే ఈయన మొన్ననేగా మా దగ్గరకు వచ్చి వెళ్ళారు అని. ఓ అంటే ఎందుకు ఎలా ఏమని చెప్తున్నా చెప్పబోతున్నానంటే ఆయన తన సమాధి ఎక్కడ కట్టబోతున్నారో అప్పుడే చూడ్డానికి వెళ్ళారు రాష్ట్రాలుగా. అది వాళ్ళు చూశారు, అది వాళ్ళు చూశారు, మనిషిగా చూశారు, ఆస్ట్రల్గా కాదు మనిషిగా చూశారు. యాజ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అలాగా అక్కడికి వచ్చి తిరిగి ఆ చుట్టుపక్కల అంతా తిరిగి అందరితో మాట్లాడి వెళ్ళారు. అప్పటికి ఆయన మంచం మీద లేచే పరిస్థితిలో లేరు, మంచం మీదే ఉన్నారు, వెళ్ళలే ఆయన ఎక్కడికే వెళ్ళారు. అసలు లాడ్జ్ వదిలి ఎక్కడికి వెళ్ళారనే వెళ్ళలేదనే నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫిజికల్ ఐస్ తో చూసారు అందరి ఎలా తర్వాత చెప్పారు నాకు. ఓకే. ఇలా ఇలా అయింది ఆయన చూశాను నేను, ఆయన బాడీ తీసుకొస్తారు కదా అదేంటి ఈయన బాడీ అప్పుడైతే అది తెచ్చారు ఆయన మొన్ననేగా వచ్చారు ఇక్కడ అని చూడ్డానికి అని చెప్పారు. మీరు వెళ్ళారా మేడం అక్కడికి? ఇప్పుడు నాకు నీకు నీకు చెప్తుంటే ఇక్కడ ఒకలాంటి ఎనర్జీస్ లోపల ఫ్లో అవుతున్నాయమ్మా. గొప్ప మనిషి నిజంగా మేడం. అలాంటి గురువు దగ్గర సాంగత్యం చేయడం ఒక ఎత్తు అయితే ఆయన యొక్క చెప్పిన ఒక మాటని అలా చేయడం అంటే చాలా సాహసం ఉండాలి మేడం. చాలా సాహసం ఉండాలి. ఒక తట్టుకోలేదు మనకి, తట్టుకోలేదు. ఇప్పుడు నాకు ఇంత ఈ ధ్యానంలో ఉన్నాను, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన విలువ నేను అంచనా వేస్తాను కాబట్టి ఇప్పుడు నేను రిపీట్ చేస్తుంది చెప్తుంటే కూడా నాకు లోపల బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఆ ఫీలింగ్ ఇంకా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడైతే ఫీల్ ఫ్రెష్గా ఉంటే ఎప్పుడైతే దాని గురించి మాట్లాడతామో మళ్ళీ మళ్ళీ అది హార్ట్కి టచ్ అవుతూ ఉంటుంది. ఓకే. నేను కనుక ఈ ధ్యానంలో లేకో లేకపోతే ఏమీ తెలియకో ఉన్నాననుకో మనుషుల్లో ఒకడు అవును ఆ భావన ఉంటుంది. ఒక గొప్ప మహాత్ముడు మనం జారవిడుచుకున్నాం అనే ఫీలింగ్ రాదు. ఇప్పుడు అనిపిస్తున్నారా నేను జారవిడుచుకున్నాను అలాంటి మహాత్ముడిని అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అందుకే గొప్ప వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ అడుగుజాడల్లో మనం ఉండాలి. వెళ్ళిపోయాక మనం ఎంత ఏడ్చినా వాళ్ళు వెనక్కి రారు, తిరిగి చూడరు. ఓకే. గురువుని అభిమానించడం, ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం, ఆయన మాటలు జవద్ దాటకపోవడం అనేది నిజంగా పత్రికారు దగ్గర చూడాలి. హీ సచ్ గ్రేట్ డివోటీ ఆఫ్ గురుస్, ఆల్ గురుస్, పినాక్ పాండే గారేమి, చంద్రశేఖర్ గారేమి, ఇప్పుడు సదానంద స్వామి గారేమి, ఒకసారి కమిట్ అయ్యారంటే అంతే వెనక్కి తిరిగి చూడరు ఆయన. అంత గట్టి పట్టుదల ఉన్న మనిషి ఆయన.
ఓకే ఆ కమిట్మెంట్ అనేది నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాలమ్మ ఒక మనిషికి ఒక కమిట్మెంట్ తీసుకుంటే వంద విధాలుగా దాన్ని ఎగదబడడానికి మనం చూస్తాం కానీ నిజంగా కమిట్మెంట్ రియల్లీ వి హావ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ అది నేను చూశాను ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన ఇప్పుడు రోజు ఒక మెసేజ్ రాస్తారు ఐదేళ్ల క్రితం నుంచి ఆయన ఆ కమిట్మెంట్ తీసుకున్నారు డైలీ నేను ఒక మెసేజ్ అది ఒక సంవత్సరం కోసమే అని రాసుకున్నారు ఓకే కానీ ఈ రోజుకి ఆయన ఒక మెసేజ్ రాయకుండా పడుకోరు పొద్దున్న మెసేజ్ వాట్సాప్లో పంపకుండా ఊరుకోరు కమిట్మెంట్ అంటే అలా ఉండాలి అంతేగాని ఎవరేం చెప్తే అది వింటూ ఎవరే తౌలా నడుస్తుంటే నాలుగు మాటలు చెప్పాం కానీ పక్కకి వెళ్ళిపోతూ అలా ఉంటే అది కమిట్మెంట్ కాదు వాళ్ళు ఇంకోళ్ళు చెప్పినా కూడా అంతే శ్రద్ధగా వింటారు వాళ్ళకొక దారి తెన్ను లేదు ఒక మార్గం లేదు వాళ్ళు నిర్దేశించుకొని వచ్చారు కానీ ఏం చేస్తున్నారు లేదు ఆ నిర్దేశింపబడిన దారిని వదిలేసి పక్క దారికి వెళ్తున్నారు చాలామంది అలా కాకూడదు అది అది నేను పత్రికార్ దాంట్లో నేర్చుకున్నాను చూశాను నేర్చుకోవడం కాదు చూశాను ఓకే అది గొప్ప విషయం సార్ కళ్ళగట్టుగా ఒక 100% 1000% ఆ పర్ఫెక్షన్ చేసి చూపిస్తున్నారు మేడం అందరికి చేసి చూపిస్తున్నారు చెప్పడం కాదు అదే కమిట్మెంట్ కన్సిస్టెన్సీ పర్ఫెక్షన్ అసలు మాకు ఒక ఎవరికైనా సరే ఒక కొలమానం కొలమానమే అది అనుకుంటే నమ్మితే నమ్మిన వాళ్ళకి అది ఇప్పుడు పిఎంసి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రోజు విడిచి రోజు నేను లైవ్ ఇస్తానంటే రోజు విడిచి రోజు ఆయన ఎలా ఉన్నారు లైవ్ ఇస్తున్నారు అవును మేడం సబ్జెక్ట్ ఉన్నా ఉండకపోయినా ఆయన దగ్గర నుంచి లోపల నుంచి వచ్చేస్తుంది సబ్జెక్ట్ ఆట అది ఆ టైం వచ్చేసరికి అంతే దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎనీ గురు గురువులో ఉండాల్సిన క్వాలిటీసే అవి కమిట్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ ఎస్ సో ఆయన గారి ఆయన సదానంద గారి సమాధి చేసి ఇంటికి వచ్చాక అప్పుడు నిజంగానే కొన్ని రోజుల దాకా ఆయన సైలెంట్లోనే ఉన్నారు ఆ 10 రోజుల ముందు అయితే సైలెంట్గా ఎలా అయితే ఉన్నారు అది ఇంకా ఎక్కువ అయిపోయింది పిల్లలతో ఆడుకునేవారు కానీ నాకు తెలుస్తుంది కదా అది అవును పిల్లల్ని చిన్నపుచ్చకూడదు సో పిల్లలతో ఆడుకునేవారు బట్ ఎట్ ద సేమ్ టైం ఆ యొక్క దృష్టి అంతా అక్కడ ఉండేది చాలా చాలా బ్రహ్మాండమైన విలువైన ఇన్ఫర్మేషన్ మేడం ఒక గురువుతో ఎలా ఉండాలి గురువు చెప్పిన మాటకి ఎంత కమిట్మెంట్తో అది ముందుకెళ్ళాలి మన అంతకుముందు కూడా మీరు చెప్పినట్టు మేడం శ్రీపాద పినాకపాణి గారు కూడా అక్కడ మీరు చెప్పేవాళ్ళు అసలు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే సార్ ఇలాగా సేమ్ అలాగే ఉండేవారు ఈవెన్ సదానంద స్వామి దగ్గర కూడా సేమ్ అలాగే ఉండేవారు చేతులు కట్టుకుని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఓకే ఇలాంటివి లేవు గురువు దగ్గర ఎలా ఉండాలో ఒద్దికగా అలా ఉండేవారు ఆయన సో మెయిన్గా ఈ ఇద్దరు గురువులు పత్రి సార్కి ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కదా మేడం ఒక మ్యూజిక్ పరంగా అండ్ ధ్యాన పరంగా కర్నూలులో ఆయన అనేవారట ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోండి అనేవారట ఇది మాంసపిండమే తెలియకపోతే మంత్రపిండం ఆధ్యాత్మికంగా తయారవుతుంది నీకు ఈ మాంసపిండమే మంత్రపిండంగా తయారవుతుంది ధ్యానం చేస్తే అని అనేవారు సో అలాగా ఆయన రెండు మూడు మాటల్ని ఈయన దాన్ని ఏమంటారు 10 కమాండ్మెంట్స్ ఉంటుంది అలాగ తయారు చేసుకున్నారనమాట ఆయన
ఓకే డూ ఆర్ డై చెయ్యి లేకపోతే చావు డూ ఆర్ డై మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవడం సో ఈ రెండు కూడా మన సదానంద దేవి గారి యొక్క గురుగారి గురించి చాలా స్ట్రాంగ్ మెసేజ్ స్ట్రాంగ్ మెసేజెస్ స్ట్రాంగ్ మెసేజెస్ అంటే యూ షుడ్ బి సో కమిటెడ్ నిజంగా ఇందాక ఆ జర్నీ చూస్తుంటే కనుక ఇట్స్ సో ఇన్స్పైరింగ్ అండ్ సో ఎమోషనల్ మేడం అండ్ ఒక్కసారి మీరు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు చెబుతున్నప్పుడు మీరు కంప్లీట్గా ఆ టైం జోన్ వెళ్ళి చెప్పినట్టుగా ఉంది మేడం అది అది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మాకు అక్కడ ఒక టైం ట్రావెల్లో వెళ్ళి అక్కడ మొత్తం చూసి చెప్పినట్టుగా ఉంది మాకు అంత నిజమే నాకు వెళ్ళినట్టే అనిపించింది ఎందుకంటే బాడీ అంతా ఒక లాంటి కరెంట్ పాస్ అవుతున్నట్టు అనిపించింది సో మేడం ఒకసారిగా గురుగారి సదానందయ్య గారి సమాధి జరగడం ఇక్కడ నందవరంలో కదా మేడం నందవరం నందవరంలో జరిగింది ఓకే సో అక్కడి నుంచి సో పత్రిసార్ జర్నీ అప్పటి వరకు ఒక మెడిటేషన్ ఫ్రెండ్స్ చెప్పాలి అంటే జనార్దన్ గారు రామచంద్రారెడ్డి గారు వీరిద్దరేనా మేడం సార్తో అంతే వీరిద్దరు ఉండేవారు ఇంకా ఫ్రెండ్స్ ఉండేవారు ఆయనకి బట్ మీకు తెలిసిన వరకు నాకు తెలిసినంత వరకు ఇది వీరిద్దరు ఓకే స్పిరిచువల్గా స్పిరిచువల్గా ఓకే ఎప్పుడైతే ఆయన స్పిరిచువల్గా వచ్చారో ఫ్రెండ్స్ అంతా కట్ అవుతూ వచ్చేసారు యా న్యాచురల్గా న్యాచురల్లీ సో వైబ్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళే వస్తూ ఉంటారు మనకి అంతే అండ్ మెడిటేషన్ టీచ్ చేయడము లేకపోతే ఇంటికి వచ్చేంత ధ్యానం నేర్చుకోవడం అనేది ఏమైనా జరుగుతూ ఉండదు మేడం ఆ టైంలో అంటే వీళ్ళే వచ్చేవారు ఊరికే డిస్కషన్ కోసం వచ్చేవారు అంతే అంతే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవారు ఓకే ఓకే సో నథింగ్ న్యూ పీపుల్ నథింగ్ న్యూ పీపుల్ ఓకే ఆ ప్రాసెస్లో కోరమండల్ ఫర్టిలైజర్స్ కూడా వర్క్ జరుగుతూ ఉండేది అంటే ఎంప్లాయీగా అక్కడ ఎంప్లాయీగా జరుగుతూ ఉండేది జరుగుతూ ఉండేది ఈయనకేంటంటే అంతకుముందే ఒక 2 times 3 times హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ వాళ్ళు ఆఫర్ చేశారు మీ హోమ్ టౌన్ కదా మీరు ఇక్కడికి వచ్చేస్తారా అని హైదరాబాద్కి ఇప్పుడు మీరు కర్నూలులో ఉన్నప్పుడే ఓకే కానీ ఆ స్వామి సదానంద స్వామి కోసం అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ని తీసుకోలేదు రిజెక్ట్ చేసేసారు రిజెక్ట్ చేసేసారు ఈయన కోసమే మేడం ఆయన కోసమే గురువారి కోసం ఎప్పుడైతే ఆయన సమాధి అయిపోయిందో అప్పుడు మళ్ళా వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అప్పుడు యాక్సెప్ట్ చేశారు సో సార్ ప్రయారిటీ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ వచ్చింది అది హోమ్ టౌన్ అయినా సరే దట్ ఈస్ నాట్ అ ప్రయారిటీ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ ఆయనకి గురువే ప్రయారిటీ అంతే లైఫ్లో అది అది అంటే సదానందేవి గారు జీవ సమాధి అక్కడ జీవ సమాధి కాదు జీవ సమాధి కాదు ఓకే ఓకే సార్ బాడీ వికెట్ చేస్తారు దానికి సమాధి చేస్తారు ఓకే అది May 22nd మేడం May 22nd 1983 ఓకే తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ రావడం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడం జరిగింది మోస్ట్లీ ఎక్కువ ఎలాగో వస్తాయి అంటే జూన్లోనే వస్తాయి ట్రాన్స్ఫర్స్ ఎందుకంటే పిల్లల స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా జనరల్గా జూన్లోనే ట్రాన్స్ఫర్లు పెడతారు అలా మాకు వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ జస్ట్ 1 month వచ్చింది ఆర్డర్ 1 month వచ్చిందని నేను అనుకుంటున్నాను ఐ ఫర్గాట్ ఓకే ఓకే బట్ దగ్గరలో దగ్గరలోనే ఓకే సో అప్పుడు హైదరాబాద్కి వచ్చేసాం వచ్చేసారు మేడం ఓకే కంప్లీట్ షిఫ్ట్ అయిపోవడం అయిపోయింది షిఫ్ట్ అయిపోయింది మా అత్తగారు ఇంట్లోనే వచ్చేసాం అప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉండేవారు కదా ఆ ఇంటికి వచ్చేసాం ఓకే ఎప్పుడు ఫస్ట్ మీరు అక్కడ చిన్న రూమ్లో ఎక్కడైతే స్టార్ట్ చేశారో మీరు ఎస్ మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేసినా చిన్న రూమ్ అయితే సో సేమ్ అదే బిల్డింగ్కి అదే బిల్డింగ్ వావ్ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రావడం మేడం అక్కడికి 8 years ఓకే సో 8 years మీరు అలోన్గా అంటే వస్తూ పోతూ ఉంటాం కానీ అంటే మెయిన్ ఇప్పుడు ఇండివిజువాలిటీగా రావడం అది కర్నూలులో జరిగింది ఎస్ 8 years
ఇక్కడ జరిగి మీరు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అంతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఓకే 74 నా మ్యారేజ్ 74 లో అయితే 83 దాకా ఒక 9 ఏళ్ళు ఆ 9 ఏళ్ళలో 8 ఏళ్ళు కన్నూలోనే కన్నూలో ఒక సంవత్సరం హైదరాబాద్ అది వా సో బ్యాక్ టు హైదరాబాద్ yes ఓకే సో మళ్ళీ మీకు తిరిగి మా హోమ్ టౌన్ కు వచ్చిన ఫీల్ మీకు ఉండిందా మేడం ఆ చాలా ఉండింది చాలా ఉండింది ఓకే హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళా హైదరాబాద్ కు వచ్చేసామని మేడం షిఫ్ట్ అంటే కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యంగా మరి కంప్లీట్ గా మరి ఆ మళ్ళీ వచ్చేడం అంటే అక్కడతో సంబంధం ఏముంది ఇంకా ఇక్కడ మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ లో జాబ్ ఆయనకి ఇంకా అది హెడ్ ఆఫీస్ కాదు అది ఆహా మార్కెటింగ్ అది ఇక్కడ హెడ్ ఆఫీస్ లో జాబ్ మోడల్ మేడం కన్నూల్ ఎపిసోడ్ లో మీ 8 ఇయర్ జర్నీ సింప్లీ 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 ఇన్స్పైరింగ్ సూపర్బ్ అని చెప్పను ఇన్స్పైర్ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అయ్యాము తర్వాత మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం ఇదంతా అయ్యాక హైదరాబాద్కి వచ్చాం ఓకే సో ఒక చెప్తా విను yes yes మేడం నిజంగా చెప్పాలంటే స్వర్ణామృతంలో మీ కంప్లీట్ జర్నీతో పాటు లాస్ట్లో మీరు చెప్పే స్టోరీకి మేడం చాలామంది ఫిదా అయిపోతున్నారు ఫిదా అవడమనే కాకుండా మీ ఒక ఆ జర్నీ మేడం ఒక్కసారిగా ఒక ఒక ఎమోషనల్ జర్నీ అది అంటే ఎమోషనల్ జర్నీ అట్ సేమ్ టైం అంత సహనము అంత ఓర్పు అందులో చిన్నపాటి భయం అండ్ మేము అనుకున్నామంటే అది అది ఒక రకంగా మీరు భయం అనేది ఎక్కువ పెరుగుతూ ఉండదు మేడం అంటే ఎక్స్ప్రెసివ్ కాకుండా భయం ఉండేది అంటే మాకు అనిపించింది కూడా మేడం ఆ భయం ఒక రకంగా కొన్నిసార్లు ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేస్తాం అనిపిస్తుంది మేడం డెఫినెట్గా అవేర్నెస్ చాలా అవేర్నెస్ ఈయనతో ఉండాలంటే చాలా అవేర్గా ఉండాలి ఈయనతో ఉండడం అంత సామాన్యం కాదు మేడం పర్సనల్గా నాకు చాలా మటుకు మర్చిపోతుంటా మేడం మతిమరపు ఎక్కువ అర్థమైపోయింది కానీ ప్రతిసారితో ఉంటే మటుకు ఫుల్ అవేర్నెస్ ఉంటుంది మేడం ఆ సార్ ఆరానా లేకపోతే ఒక భయమా అది భయం కూడా కాదు ఒక భయం అని మనం పెట్టుకున్న పేరైనా ఒక అవేర్నెస్ అందరి మైండ్ని యాక్టివ్గా పెడతారు అది ఆయనలో ఉండే గొప్పతనం ఎవరిని పడుకోనివ్వరు అది ఆయన గొప్పతనం మన మైండ్ కాస్త వదిలేస్తే దాని ఏమంటారు డెవిల్ లాగా మార్చాలి సో అది మారనీయకుండా దాని ఒక అలర్ట్ గా పెట్టడం yes మేము మనం పెట్టుకున్న పేరు అది భయమేమో భయమేమో కానీ దట్ ఈస్ నో అవేర్నెస్ దట్ ఈస్ నాట్ భయం yes ఓకే మీ మీ ఇంటర్వ్యూ అయిపోయి లాస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యాక నేను ఆలోచించాను మేడం అది ఒక మనం భయమా అవేర్నెస్సా లేకపోతే అందరికి దానికి పెట్టిన పేరా అని చూస్తే లాస్ట్ నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒక గురువుగా మనందరినీ ఒక అవేర్నెస్ స్టేట్లోకి తీసుకెళ్ళే ఒక దాన్ని ఒక ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు సార్ yes అది మనం కొన్నిసార్లు చాలామంది క్యాజువల్గా ఉంటాం సార్ రోజు అలర్ట్ అయిపోతాం మొత్తం లోపల అనుభవం కూడా యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్ అయిపోతుంది ప్రతి అంగుళం కూడా yes సో విల్ రీనేమ్ మేడం ఆ భయాన్ని అవేర్నెస్ గా పెట్టేసుకుందాం పెట్టుకుంటే బాగుంటుంది యా యా అప్పటి భయం ఇప్పుడు కాదు దాని వొకాబులరీ మార్పింది వొకాబులరీ మార్చేద్దాం సో ఫ్రెండ్స్ స్వర్ణామృతంలో పత్రి మేడం లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్లుగా భయం అని చెప్పిన లాస్ట్కి మన కంక్లూజన్లో వచ్చిందంటే అది ఒక అవేర్నెస్ సో ఒక గురువుగారి సాంగత్యంలో మనం ఎప్పుడైతే ఉంటామో సో మనందరినీ కూడా ఒక అవేర్నెస్ మనని ఒక పెంచుకునే ప్రాసెస్లో మనలో ఉన్న ఒక అణువులన్నీ కూడా ఆ స్టేట్కి వస్తుంది సో ఇందాకే మేడం చెప్పారు దాన్ని రీనేమ్ చేద్దామన్నారు భయం అనేది కాకుండా ఒక అవేర్నెస్ జాగ్రత్త అని మేడం తెలుగు అంటాం జాగ్రత్త 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 ఓకే సో మేడం ఇప్పుడు మనం మీ కథలోకి వద్దాం మేడం చాలామంది స్వర్ణామృతంలో వెయిట్ చేస్తుంటారు మీ యొక్క ఆ స్టోరీ కోసం స్టోరీ ఒక గజదొంగ ఉంటాడు వాడిని ఎన్ని సంవత్సరాలుగా దొంగతనాలు నేర్చుకున్నాడో ఎంత దొంగతనాలు చేస్తాడో
అసలు ఎవ్వరికీ దొరకడు ఆ దొంగ. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా కూడా జైల్లోంచి కూడా పారిపోతాడు అలాంటి దొంగవాడు. లాస్ట్కి ఒక పెద్ద సిబిఐ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆ దొంగను పట్టుకుంటాడు, పట్టుకొని జైల్లో పెడతాడు. జైల్లో పెట్టినప్పుడు వాడికి చెప్తాడు, ఇంకా నీకు అయిపోయింది, ఇంకా నీ టైం అయిపోయింది, ఇంకా నువ్వు జైల్లోనే ఉండాలి, నీకు ఉరి శిక్ష కాదు. నీకు ఎలాంటి శిక్ష వేస్తామంటే నీకు పావుతో కాటే ఇస్తాం. ఓ, పావు నేను కాటేస్తుంది, పావును తీసుకొస్తాము, అది ఆ టైంలో నీకు నువ్వు రెడీగా ఉండాలి, కాటే ఇచ్చేస్తాం. అలా నీ డెత్. ఉరి శిక్షలో ఇది వెరైటీ. ఉరి శిక్షలో ఇది వెరైటీ. ఓకే, అయిపోతుంది సరే అని చెప్పేసి వాడు చూడబ్బా పది రోజులు ఇంకా అదే ధ్యాసలో ఉంటాడు. నన్ను వచ్చి పాము కాటేస్తుంది, నేను చచ్చిపోతా, పాము కాటేస్తుంది, చచ్చిపోతా, ఇదే ధ్యాసలో ఉంటాడు. దాంతో ఏమవుతుంది, సరే అయిపోతుంది, 10 డేస్ అయిపోతాయి, ఇంకా టైం దగ్గరకు వస్తుంది, వాడిని శుభ్రంగా తయారు చేస్తారు, కళ్ళకి గంతలు కట్టేస్తాడు, కట్టేసి కూర్చోబెట్టేస్తారు, కింద పాము కాటేస్తుంది. వాడేం చేస్తాడు, వెంటనే కుర్చీలోని పడిపోయి చచ్చిపోతాడు. ఓకే, అయిందా, పాము కాటేసిందంటే వాడు చచ్చిపోయాడు. వాడికి ఏంటి, పాము కాటేసింది. నిజం చెప్పాలంటే పాము కాదు అది, పాముతో కాటేయించలే. వాడి డెత్ ఎలా జరిగిందంటే వాడి నిజమైన దీంతో జరిగింది. వాడిని చిన్న సూదులు పెట్టి కాళ్ళకి గుచ్చుతారు, ఇట్లా రక్తం వస్తుంది. అంతవరకే వాళ్ళే, పాము లేదు, ఏమీ లేదు. వాడికేంటి, నన్ను పాము కాటేసింది అన్న ఆలోచనలో వాడు చచ్చిపోతాడు. ఓకే, అర్థమైందా నీకు? వాడు ఓన్గా ఇదే అనమాట భయం, ఆ భయంతో చచ్చిపోయాడు వాడు. అందుకని ఏ పాము కాటేయలేదు. ఎప్పుడైనా సరే మన ఆలోచనలే మనం చంపేస్తాయి, మనమే క్రియేట్ చేసుకుంటాం ఆలోచనలని. ఓకే, అలాగ ఆ యొక్క దొంగ ఏం చేస్తాడంటే అలాగ వెంటనే చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏమైంది, అప్పుడు చెప్తారన్నమాట పోలీసులు, ఏ పాము కాటేయలేదు, మీ వాళ్ళు ఈ యొక్క సూదులతో గుచ్చితే చచ్చిపోయారు. అలాగే మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనా 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 కరోనా, ఆ కరోనా భయంతో కొంతమందికి కరోనా వస్తుంది. ఓకే, కనుక భయం తీసేయండి. భయం తీసేస్తే ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండగలరు. భయం తీసేయండి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తప్పులేదు, కానీ ఆ భయంతో మనం చచ్చిపోతున్నాము. భయం మనని చంపేస్తుంది. మనం అసలు రావాల్సిన డెత్ కంటే ముందరే పోతాం. భయం వచ్చిందంటే అప్పుడే పోయినట్టు, పోయినట్టే ఇంక లెక్క. భయం నేను చంపేసింది, ఇంక అయిపోయింది. నువ్వు బతికినా వేస్టే, ఇంకా నీ జీవితంలో నువ్వు బతుకున్నా వేస్టే. ఎందుకంటే భయపడుతూనే బతుకుతావు కాబట్టి. భయం నిన్ను ఆవరించేసింది, మన ఆవరించేస్తుంది భయం. అది ఎంత డేంజరస్ డిసీజ్ అంటే ఆ భయం అనేది ఆవరించేశాక మనం ఏమి చేయలేము. అంత పవర్ఫుల్గా ఉంటుంది భయం. ఓకే, 10 మంది రాజుల్ని నిలబెడతారు, అప్పుడు రాజ్యంలోకి వస్తారు, రాజ్యంలోకి వస్తారు 10 మంది రాజులు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 10 మంది రాజులకి ఒక్కొక్క శిక్ష వేస్తూ ఉంటారు. ఒకడు చాలా ధైర్యంగా ఉంటాడు, ఒకడికి పిరికివాడు, భయం కాదు పిరికివాడు. ఇంకొకడికి ఏంటి, ముగ్గురు రాజులు, ఇంకోటికి ఏంటి విపరీతమైన భయం, నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తారు అని. ఫస్ట్ వాడు ఏంటి, చాలా ధైర్యవంతుడని చెప్పాను కదా, వాడికి నిజంగానే ఏదైనా జరిగినా కూడా వాడు బయటపడిపోయాడు. వాడికి జరుగుతుంది, సేమ్ ఏదైతే శిక్ష వేశారో ముగ్గురికి ఒకటే శిక్ష పడుతుంది. ఒకడేమో బయట బతికి బయటపడతాడు, పిరికివాడేమో రక్షింపబడతాడు, భయస్తుడేమో చచ్చిపోతాడు. పిరికివాడిని రక్షిస్తారు, రక్షించగలం, ధైర్యం చెప్పగలం, ధైర్యం అనే మాట ఇవ్వగలం, కానీ భయస్తుడికి ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తే భయం పోతుంది వాడికి.
లోపల ఆవరించుంటే పైనుంచి కింద దాకా తన్ని తనే లాక్ చేసుకున్నాడు. ఇంకా ఏం రక్షిస్తావు ఎవరిని? ధైర్యవంతుణ్ణి వాడే రక్షించుకుంటాడు, పిరికివాడిని మనం రక్షించగలం, భయస్తుని ఎవరూ రక్షించలేరు. చాలా బాగా మనకి ఆలోచనలు అనేది చాలా పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్, మనకంటే ఎక్కువ పవర్ఫుల్. పాము అనుకొని పోయాడు అక్కడ, నిజంగా ఏం చూస్తే పాము లేదు. అంటే చూడు మన ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో, మనకేమీ లేకపోయినా ఏమీ కరవకపోయినా వాడు నిజంగా ధైర్యస్తుడు అంటే ఏది పాము తీసుకురా నన్ను కరిపించు అని అంటాడు. వాడికి 10 రోజుల ముందర చెప్పేస్తారు కాబట్టి వాడు దాన్ని ఏమంటారు క్రియేట్ చేసేసుకున్నాడు, దాన్ని ఆలోచనని క్రియేట్ చేసేసుకున్నాడు. అది సో మేడం ఈరోజు చాలా బాగున్నాయి మేడం స్టోరీస్. ఒకటి జైల్లో ఉన్న స్టోరీ, వాడు కంప్లీట్గా ప్లాసిబో అని చెప్పొచ్చు పరిస్థితి చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దానికి ఊహించుకొని ఊహించుకొని భయపడిపోయి, సో మన లైఫ్లో ఏది ఊహించుకోకూడదు. సో వాట్ ఈస్ రియాలిటీ, రియాలిటీ భయం లేకుండా రియాలిటీలో ఎస్ ఉండడం అంతే. ఎస్ అండ్ ఫాలో ద ఫ్లో. ఎస్ ఫాలో ద ఫ్లో. భయం ఉంటే ఏమి జయించలేము. ఓకే దట్ ఈస్ చాలా వీక్నెస్ అది. నిజంగా చెప్పాలంటే నాకు అది నాలో లేనందుకు నేను హ్యాపీగా ఉంటాను. భయం అనేది లేదు, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మనం కరెక్ట్గా ఉంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అది లేకపోతే ఉండదు, భయపడుతూనే ఉంటాం. అవును నిజంగా మేడం. అక్కడ మీరు కర్నూలు స్టార్టింగ్ అయినప్పుడు గత కొన్ని ఎపిసోడ్లో భయం అనేది చెప్పిన అక్కడి నుంచి ఇప్పుడు మీరు భయం గురించి లెక్చర్లు ఇచ్చేస్తున్నారు మేడం. అది జీవితం ఎన్ని నేర్పిస్తుందో చూడు. ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ మేడం? జీవితం నేను నేర్పిస్తుంది, నేర్చుకోవాలి కానీ మనం. యా అది భయం అనేది ఇది అస్సలు లేదు, ఎందుకో లేదు. ఓకే చాలా ఏళ్ళైంది నాకు భయం లేక. వావ్ చాలా ఏళ్ళైంది. ఎందుకు లేదు అంటే నేను పర్ఫెక్ట్ అయ్యాను, నేను కరెక్ట్ అయ్యాను కనుక నాకు భయం లేదు. ఎప్పుడైతే ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వాళ్ళు భయపడరు. వాళ్ళలో ఎక్కడో ఎక్కడైనా ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి భయం వస్తుంది. నాకు చేసిన దాంట్లో రిగ్రెట్ లేదు, అన్నీ సరిదిద్దుకుంటూ మెల్లమెల్లగా చక్కగా వచ్చాను ఈ తోవలోకి. సో భయం ఎందుకు? లెర్నింగ్స్, లెర్నింగ్స్ అన్నీ లెర్న్ చేసుకున్నాను. బట్ మనం ఓపెన్గా యాక్సెప్ట్ చేసుకుంటూ జర్నీ వెళ్ళాలి. ఎస్ అప్పుడు మనకు ఒక హ్యూజ్ షిఫ్ట్ మనకు వస్తుంది. యో పెద్దది, పెద్ద గిఫ్ట్ ఇస్తారు పైనుంచి నేచర్ నీకు. స్కై ఇస్ ద లిమిట్ అంతే, పెద్ద గిఫ్ట్ వస్తుంది. ఓకే అది. సో ఫ్రెండ్స్ ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 15లో చూశారు కదా, ఇప్పటివరకు పత్రి మేడం ఒక జీవిత విశేషాలు, ఎస్పెషల్లీ కర్నూల్లో, ఆ కర్నూల్లో ఉన్న ఆ 8 ఇయర్స్లో మేడం జర్నీ చూసుకుంటే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మన పిఎస్ఎస్ఎంకి ఒక గట్టి పునాది పడిన రోజులు అవి. సో అవన్నీ కూడా ఈ స్వర్ణామృతంలో చాలా చాలా డీటెయిల్గా ఎన్నెన్నో సంఘటనలు. పత్రి సార్ ఒక గురుగారి గురించి, సదానంద గారి గురించి, సో వాళ్ళ సాంగత్యం గురించి, ఆయన యొక్క సమాధి యొక్క జరిగిన ఆ రోజు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక గురువుగారికి పత్రి సార్ ఇచ్చిన ఒక విలువ ఒక అమోఘం అని చెప్పొచ్చు. అది ఒక వచ్చే అన్ని తరాలకన్నిటి కూడా ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఈ స్వర్ణామృతంలో చాలా అమృతమైన విషయాలు తెలుసుకున్నాం. మేడం పత్రి సార్, పత్రి మేడం వాళ్ళిద్దరూ ఒక ఆ పునాది రోజులో వాళ్ళు చిలికిన ఒక మొత్తం ఎంతైతే చిలికారో వాటి నుంచి వచ్చిన ఒక అమృతాన్ని ఈ యొక్క మన స్వర్ణామృతంలో పత్రి మేడం చాలా డీటెయిల్గా మనకు చెప్పడమే కాకుండా ఎన్నెన్నో నేర్పిస్తున్నారు.
ఆ సంఘటనల ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఖచ్చితంగా ఇవి మనకి ప్రతి జర్నీలో మనకి గుర్తు చేసుకోవడం కాకుండా అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఇందాకే చెప్పారు ఒక స్కై ఇస్ ద లిమిట్. సో ఫ్రెండ్స్ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నిజంగా వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. సో ఫ్రెండ్స్ నౌ వి ఆర్ సైనింగ్ ఆఫ్ మైసెల్ఫ్ చందు అండ్